తిరుమలకు మాజీ సీఎం వైఎస్ జగన్ వస్తుంటే ప్రభుత్వం వణుకుతుందని వైసీపీ సీనియర్ నేత భూమాన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. జగన్ను తిరుమల దర్శనానికి డిక్లరేషన్ అడిగితే ప్రభుత్వ పత్రం ఖాయమని హెచ్చరించారు. హిందువులంటే బీజేపీ కార్యకర్తలైనా బీజేపీ చెప్పిన వారే హిందువులా అని ప్రశ్నించారు. గతంలో సోనియా గాంధీ సైతం డిక్లరేషన్ ఇవ్వలేదని, జగన్ కూడా 5 ఏళ్ల పాటు డిక్లరేషన్ లేకుండానే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారని భూమాన గుర్తు చేశారు. జగన్ను అడ్డుకునే హక్కు టీటీడీకి లేదన్నారు. ఆయన ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చారని, ఎప్పుడూ అడగని డిక్లరేషన్ ఇప్పుడెందుకు అడుగుతున్నారని భూమాన ఫైర్ అయ్యారు. పేదల పక్షం వహించటమే పెద్ద అపరాధమైపోయింది. పాత్రికేయ మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. ఈరోజున మా నాయకుడు పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక భక్తునిగా దేవదేవ దర్శనానికి వస్తున్న సమయంలో దేవదేవుణ్ణి దర్శించటానికి అడుగడుగున ఆటంకాలు కలిగిస్తున్నటువంటి విషయం లోకవిదితం. ఆయన కొండకు వస్తున్నారు అని అంటే చంద్రబాబు ప్రభుభక్తి పరాయణులైనటువంటి పోలీసు శాఖ వారు 30 యాక్ట్ అమలు చేస్తున్నామని చెబుతూ ఎక్కడికక్కడ మా పార్టీ నాయకులను కార్యకర్తలని భయభ్రాంతులకు గురి చేస్తూ భయపెడుతూ మీరు ఇళ్ల నుంచి బయటికి రాకూడదు అని మౌఖిక ఆదేశాలు ఇవ్వటమే కాకుండా నోటీసులు సర్వ్ చేయటం జరిగింది. మొత్తం రాయలసీమ అంతా కూడా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, మాజీ శాసనసభ్యులని, శాసనమండలి సభ్యులని, మంత్రులను, మాజీ మంత్రులను, వీళ్ళనందరినీ కూడా హౌస్ అరెస్టులు కూడా చేయటం జరిగింది. చంద్రబాబు గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఎంత భయమో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక మా పార్టీ ప్రకటన కూడా ఇచ్చింది. భగవంతుణ్ణి దర్శించుకుని ఏ ఆర్భాటాలు లేకుండా తిరిగి వెళతారు, ప్రార్థనలు చేసి పూజలు చేసేనని. మేమెక్కడా మరొక రకంగా తద్విరుద్ధంగా ప్రవర్తిస్తామని లేదా మా పార్టీ క్యాడర్నందరినీ కూడా గుమికూడమని అధికారికంగానో గ్రూపుల ద్వారానో మౌఖికంగానో చెప్పటం కానీ ఎక్కడా చెయ్యల. కానీ మాకు ఇచ్చినటువంటి నోటీసులలో మీరు 10,000 మందిని సమీకరిస్తున్నారు, సమీకరించటం శాంతి భద్రతలకు విఘ్నం కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని కట్టడి చేస్తున్నాము. ర్యాలీలు, బహిరంగ సమావేశాలు మీకు భయం కాబట్టి మీరు నిషేధించుకోండి, కానీ స్వామివారి దర్శనానికి ఒక పూర్వ ముఖ్యమంత్రి వస్తూ ఉంటే, స్వామివారి పట్ల అనన్య భక్తి విశ్వాసాలు కలిగినటువంటి ఒక పూర్వ ముఖ్యమంత్రి స్వామివారి పట్ల భక్తిని చాటుకోవటానికి వస్తూ ఉంటే భయపడిపోయినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకం ఇది. హైందవ సంఘాన్ని హింస పెడుతున్నటువంటి కలుషాత్ములు, కళంకితులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత దారుణంగా, హేయంగా, నీచాతి నీచంగా ఆయన మీద దాడికి దిగితే, ఆయన డిక్లరేషన్ ఇచ్చి దైవదర్శనానికి వెళ్ళాలి అని సూడో భగవంతుని పట్ల అంతంత మాత్రమే నమ్మకం ఉన్నటువంటి సూడో మనుషులు జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలని మాట్లాడుతున్నారు. హిందుత్వం ఏం చెప్తుంది?
భగవంతుని పట్ల భక్తితో ఎవ్వరు వచ్చినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గుళ్ళకు ఎవ్వరు వచ్చినా సాదర స్వాగతం పలుకుతుంది భారతీయ సనాతన ధర్మం. ఆ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించటమే కాకుండా 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా స్వామివారికి పట్టు వస్త్రాలనే బహూకరించినటువంటి ముఖ్యమంత్రిని, అంతకు పూర్వం ఎన్నోసార్లు దైవ దర్శనానికి వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి ఆటంకాలు కలగకుండా దైవ దర్శనం చేసుకున్నటువంటి ఒక పార్టీ నాయకుణ్ణి, ఈ రోజున తాము చేసినటువంటి ఒక కళంకిత పనికి డిఫెన్స్లో పడిపోయి దాని నుంచి ఎట్లా బయట రావాలో అర్థం కాకుండా మా నాయకుడు, మా పార్టీ అధిష్టానము వీళ్ళు చేసినటువంటి పాపపు ప్రకటనలకి ప్రచారానికి మొత్తం దేవాలయాలలో అంతా కూడా రేపు ప్రార్థనలు చెయ్యండి అని పిలిపిస్తే మా పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ నియోజకవర్గం కాకుండా మిగతా అన్ని నియోజకవర్గాలలో కూడా రేపు ఆ పూజా కార్యక్రమాలలో ఉంటే వాళ్ళెవరూ మీరు బయటికి రాకూడదునని వాళ్లను కట్టడి చేయటం ఎందు నాకు అర్థమే కావటం లేదు.